భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో ప్రమాదవశత్తు మొక్కజొన్న పంట చేనుకు నిప్పంటుకొని 2.5 లక్షల పంట నష్టం వాటిల్లింది. లచ్చగూడెంలో కల్తీ సీతారాముల అనే రైతు 3 ఎకరాలలో మొక్కజొన్న పంట వేశాడు. ఈరోజు ప్రమాదవశత్తు నిప్పు అంటుకొని 3 ఎకరాల పంట చేను దగ్ధమైనది. సుమారు 2.5 లక్షల పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ఎన్నో ఆశలతో ఆరుగాలం కష్టపడి పెంచుకున్న పంట చేను దగ్ధం కావడంతో రైతు భోరుమని విలపిస్తున్నాడు. వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబానికి ఈ పంట నష్టం వారి బతుకులను అతలకుతలం చేసింది, అప్పుల పాలు చేసింది. ప్రభుత్వం పంట నష్టం చెల్లించి తమను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు.